పవర్, విద్యుత్ శక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను. నెక్స్ట్, ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. దట్ వాస్ ది బిగినింగ్. ఈ దేశంలో ఎవ్వరూ చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొద్దికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసరం ముందుకు పోయాం. అవి కూడా ఏ విధంగా వచ్చాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1924 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 1924 అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకొక పక్కన 1924 ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. ఏదో మీకుండే సిద్ధాంతాలో లేదంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము. వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఇంకా సజెషన్ తీసుకుంటాం, దానిపైన ముందుకెళ్తాం. నెక్స్ట్, ఫస్ట్లో 95/2004 ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 98 అమలు చేశాం. అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం, ఏపీఈఆర్సి. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్. ఆ తర్వాత టెలికాంలో, సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఒకప్పుడు 5 ఉండేటివి ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దికి విజయవాడ, ఇక్కడ వచ్చిన తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి, ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్లో ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం.
అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు.